ఇటువంటి నిరంకుశ ముఖ్యమంత్రి మా గ్రామాలను సర్వనాశనం చేశారు, మాకు నిధులు లేక మమ్మల్ని ఉత్సవ విగ్రహాలు చేశారు. కాబట్టి ఈ ముఖ్యమంత్రికి, ఈ వైఎస్ఆర్ పార్టీకి రాబో రోజుల్లో సర్పంచ్ అందరూ కూడా బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతూ, మా గ్రామాలకి పూర్వవైభవం తీసుకొచ్చి మాకు నిధులు అధికారాలు ఇవ్వాల్సిందిగా చంద్రబాబు నాయుడు కోరుకుంటూ, అయ్యా వైసీపీ సర్పంచులారా, నాకైతే సిగ్గుగా ఉంది, మరి ఈ కండువారి ఈ రోజు తీసేసి ప్రజల కోసం ఈ ముఖ్యమంత్రికి యుద్ధం చేస్తారని చెప్పేసి తెలియజేసుకున్నాం. ముందు సర్పంచ్ చేశాడు, చాలా సీనియర్. ఆయన బాధ చెప్పుకున్నాడు ఇక్కడికి వచ్చి. ఆయన బాధ చెప్పుకుంటే చింతకాయల ముత్యాలు గారిని, అలాగే ఈయన భార్య సుజాత గారిని ఇద్దరిని వైఎస్ఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఇప్పుడే ప్రకటన పంపించారు. దాని మీద ముత్యాలు గారు స్పందిస్తారు. ఇది పిరికి పన్న చర్య సార్. గ్రామాల అభివృద్ధికి నిధులు ఇవ్వకపోగా నిధులు అడిగితే ఇదో రకమైనటువంటి సైకోయిజం. కాబట్టి వారు నన్ను సస్పెండ్ చేసేటట్టే నేనే నా గ్రామాల కోసం, నాకు గ్రామ ఓట్లేసి గెలిపిన నా ప్రజల కోసం ఈ క్షణమే వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను, సంప్రదిస్తున్నాను. కాబట్టి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని సస్పెండ్ చేస్తే చేసుకోండి. మిమ్మల్ని సస్పెండ్ చేయడం కోసం ఈ రాష్ట్రంలో సర్పంచ్ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి వార్నింగ్ ఇస్తున్నాను నేను. థ్యాంక్ యూ మ్యామ్.